టాలీవుడ్లో అభిరుచి ఉన్న యువ దర్శకుల్లో మహీవీ రాఘవ ఒకరు. ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలు ఆయన ప్రతిభకు అద్దం పట్టాయి. తన కెరీర్లో నాలుగో చిత్రాన్ని మరో సంచలన కథగా రూపొందించినట్టు ప్రస్తుతం ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఇటీవల ఏపీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలతో యాత్రను తెరకెక్కించిన ఆయన ప్రస్తుతం ఏపీ సీఎం వైఎస్ జగన్ కథతో యాత్ర 2ను తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో హీరో నాగార్జున నటిస్తున్నారు అనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతుంది. ప్రస్తుతం ఇదే ఫిల్మ్ నగర్ హాట్ టాపిక్ అయింది. అసలు విషయంలోకి వెళితే ఎన్ఆర్ఐ అయిన మహి వి రాఘవ సినిమాపై మక్కువతో పాఠశాల అనే ఓ భావోద్వేగమైన కథతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి కథతో ఆనందో బ్రహ్మను రూపొందించారు. ఇక ముచ్చటగా మూడో చిత్రంగా వైఎస్ జీవిత చరిత్రను యాత్రను రూపొందించి హ్యాట్రిక్ సాధించారు. యాత్ర తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మహి ఇప్పుడు యాత్ర 2ను రూపొందిస్తున్నట్టు సమాచారం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన మార్కుతో రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నారు. తన తండ్రి మరణానంతరం వైఎస్ జగన్ జీవితంలో సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. అలాంటి కీలక సంఘటనల ఆధారంగా యాత్ర 2 కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కుటుంబాన్ని అమితంగా ప్రేమించే మహి వి రాఘవ కొద్ది నెలల క్రితం వైఎస్ జగన్ ను కలిసి తన ప్లాన్ చెప్పగా అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అన్న వార్తలు కూడా వెలువడుతూ ఉన్నాయి. ఇక లాక్డౌన్ లో కథను సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. కథలో కీలక సంఘటనలతో ప్రారంభమై ఏపీ సీఎం గా వైఎస్ జగన్ అయ్యేంత వరకు కథ సాగుతుంది అనే వార్త ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇక వైఎస్ జగన్ గా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించబోతున్నారు అనే వార్త ఈ ప్రాజెక్టును క్రేజీగా మార్చేస్తుంది. వైఎస్ జగన్ తో నాగార్జునకు కూడా మంచి అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో ఇంకా అనుబంధం ఉంది. అయితే ఈ సినిమా గురించిన ఈ వార్తపై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో వాస్తవమేననే సందేహం కూడా కలుగుతుంది. ఇక ఇదిలా ఉండగా నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ 4 తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా కథ దాదాపు కంప్లీట్ అయినట్టే. త్వరలో నాగార్జున డేట్స్ చూసుకుని షూట్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో చంద్రబాబు పాత్ర ఉంటుందా? అసలు యాత్ర సినిమా లాగా వాస్తవంగానే ఉంటుందా లేక ఆర్జీవీ సినిమా లాగా కేవలం పైపై మాటలే ఉంటాయా అనే దాంట్లో మాత్రం ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఇది తీయబోతుంది యాత్ర దర్శకుడు కాబట్టి ఇందులో నిజానిజాలను నిక్కచ్చిగా చూపించేస్తారు అన్న దాంట్లో ఏ మాత్రం సందేహం పెట్టుకోకూడదు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.